Jordi. జోడి డాన్సే కాదు అంతకు మించి ఎపిసోడ్ ఎపిసోడ్ కి మా జోడీల మీద మీకు ఇంట్రెస్ట్ పెరుగుతోంది, మా జోడీల మధ్యలో కెమిస్ట్రీ పెరుగుతోంది. డాన్స్ ఏ రేంజ్ లో ఉందో ఎంటర్టైన్మెంట్ అదే రేంజ్ లో ఉంది. అందుకేనే అన్నా డి జోడి డాన్సే కాదు అంతకు మించి. మరి ఇలాంటి కాంపిటీషన్ ని జడ్జ్ చేయడానికి మా జడ్జిలు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ జడ్జెస్ సదా గారు అండ్ శేఖర్ మాస్టర్. మా షోలో ఉన్న జోడీల మధ్యలో కెమిస్ట్రీ పెరిగింది, కానీ ఇక్కడున్న ఒక జోడీ మధ్యలో డిస్టెన్స్ పెరిగింది. అదేనండి మా టీం లీడర్లు. ఇంతకీ ఏమైందో తెలుసుకోవాలంటే వాళ్ళనే పిలవాలిగా. లెట్స్ వెల్కమ్ ఆ టీం లీడర్స్ రష్మి అండ్ సుధీర్. వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ, చాలా ఆనందంగా ఉన్నావు. ఇంతకీ వెనకాల బ్యాచ్ బ్యాచ్ మేటెడ్ సుధీర్ రాకపోతే నాకేం తెలుసు, ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నావు? అరే ఇప్పుడు సుధీర్, ఎక్స్క్యూజ్ మీ, యా మా అన్న మా టీమ్ లీడర్ ఇవాళ రావట్లేదు. Yes, yes, yes. All information in the letter. అమ్మ ఒక్కొక్కళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి ఇలా ఉంది. ఓ మై గాడ్, ప్రేమతో మీ సుధీర్ అని రాసిందంటే గ్యారంటీగా ఇది రష్మిక అయి ఉంటుంది. అంతా ధైర్యం ఉంటే వాడి దగ్గర ఈ పార్టీకి చెప్పేసేవాడు కదా. అంటే ఏమని చెప్పేవాడు ధైర్యం ఉంటే? అదే ఏంటి అదే అది ఏంటది? అదే రాడని. ఓహో రాడని నీకు పర్సనల్ గా చెప్పేవాడు అంట ఒకవేళ క్లోజ్. ఇంతకీ ఏం రాశాడో చూసుకుందాం మనం. ప్రేమతో మా సుధీర్ ఏం రాశాడంటే, ప్రియాతి ప్రియమైన ప్రదీప్ కి, నీకంటే అందగాడు నీకంటే మంచివాడు సుధీర్ వ్రాయునది. అడుగడుగున పైకి ఎదగాలనుకున్న నేను ఇక డీ జోడీలో అడుగు పెట్టదలుచుకోలేదు. రైతులకి రుణాలు ఉన్నట్లే నేను రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. అరే న్యూస్ ఛానల్ చూసి పాడేపెట్టాడు. అందంగా లేని రష్మికి లైనేసా, అందంగా ఉన్నాననుకుంటున్న సదాగారికి ఐ లవ్ యూ చెప్పా, శేఖర్ మాస్టర్ కి స్టెప్స్ మీద గ్రిప్ ఇచ్చా, నీకు నా చైన్ అప్పిచ్చా, కానీ నువ్వేం చేసావు అది తీసుకెళ్లి రష్మి చేతికి ఇచ్చావు. ఆవిడేమో తాళాల గుత్తిలాగా బొడ్డులో పెట్టుకుని తిరుగుతోంది. ఇది చూసి నా బుర్ర గిరాగిరా తిరుగుతోంది. ఏం ప్రాస, నా పార్టిసిపెంట్స్ అందరూ నన్ను ప్రభుదేవా అంటుంటే మీరు మాత్రం పోరా ఎదవా అంటున్నారు. నేను ఎదవ కాదు ప్రభుదేవా అని చెప్పిన రోజే ఈ స్టేజ్ మీదకు అడుగు పెడతాను. చూడు ప్రదీప్, ఒకటి గుర్తుపెట్టుకో. వామ్మ డైలాగు, మంచి వాళ్ళు ఫస్ట్ కష్టపడతారు కానీ గెలుస్తారు, చెడ్డవాళ్ళు ముందు సుఖపడతారు కానీ ఓడిపోతారు. తెగేటప్పుడు దారం విలువ తెలుస్తుంది, విరిగిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది. ఈ రోజు మీ అందరికి నా విలువ తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ లైట్ ట్రాక్ బ్యాక్వర్డ్ ఇంకా సెలవు. సుధీర్ వచ్చుంటే ఇంకొంచెం బాగుండేదేమో, దానికంటే దారుణంగా ఉంది లెటరు. కానీ అందరూ ఉన్న ఒక దిష్టి చుక్క ఉండాలి కదా సార్. సో ఓ పని చేద్దాం, పాపం ఎంతైనా మన టీమ్మేట్ కాబట్టి, మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సుధీర్ ని పిలిచేద్దాం, ఆయన కోరిక ప్రకారం పిలిచేద్దాం. ఓకే రండి, మీ నలుగురు ఇటు రండి అమ్మా, మీ నలుగురు కూడా ఇటు రండి. రెడీ, 1 2 3 గో. మీరు అలా పిలిస్తే రాడు సుధీర్. మరి ఇప్పుడు ఎలా సార్ సుధీర్ రావాలంటే ఏం చేయాలి? నేను పిలిపిస్తాను చూడు సుధీర్. సూపర్ సార్, ఎస్ పిలవండి సార్. హలో, హలో మాస్టర్ చెప్పండి. మాస్టర్ సుధీర్ బాగున్నావా? బాగున్నాను మాస్టర్. నేను రాలేదని మీరేం ఫీల్ అవుతుంది మాస్టర్? డి జోడి బాగుండాలి మాస్టర్. నువ్వు రావట్లేదని అందరు ఇక్కడ హ్యాపీగానే ఉన్నారు కానీ కాదు సుధీర్, నీ ప్లేస్ లో ఎవరైతే బాగుంటుంది మనకి టీమ్ లీడర్ గా? మాస్టర్
ఏంటి మాస్టర్ ఇది? నువ్వే కదా సుధీర్ రానన్నావు అంట. ఏదో కొంచెంసేపు కామెడీ చేద్దామని చెప్పి అనుకుంటే మీరేంటి మాస్టర్ ఇలాగా? ఏ కామెడీ అంట? ఓ మై డియర్ చిల్డ్రన్, ఏడుస్తున్నారా? ఐఎమ్ కమింగ్. ఇప్పుడు కళ వచ్చింది అబ్బా. ఇందాక మనం అనుకున్నాం కదా సార్. ఏమనుకున్నారు? చుక్క కాయ గుమ్మడికాయ. గుమ్మడికాయ అంటే ఏ ఇంట్లో అడుగు పెట్టాలన్నా ముందు నిన్నే చూడాలి. వాట్ ఆర్ యు టాకింగ్? రష్మి ఉండగాలండి అంటే అది ఫీల్ అయితే. సో ఇప్పుడు రాబోతున్న వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే, మామూలుగా మనం కమలాసన్ గారి దశావతారాలన్నీ మనకు తెలుసు, కానీ ఈ వ్యక్తి ఆల్రెడీ జబర్దస్త్ షోలో శతావతారాలన్నీ వేసేశాడు. ఇది వరకు ఒక అమ్మాయిని ప్రేమించడానికి తానేసిన గెటప్లన్నీ ఈ స్టేజ్ మీద గెటప్లు వేసి సక్సెస్ సాధించాడు. తన ఇంటి పేరునే గెటప్గా మార్చుకున్న మా గెటప్ సీను తన గెటప్పులతో పడేసిన ఆ అమ్మాయితోనే జోడీగా ఈ రోజు మన డి జోడీ షోకి వస్తున్నారు గెస్ట్ జోడీగా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గెటప్ సీను అలాంగ్ విత్ సుజాత. Welcome to D Jodi. Thank you so much. So, ఇవాళ మా గెస్ట్ జోడి మీరు. D Jodi అంటే ఫస్ట్లీ స్ట్రైట్ అవే క్వశ్చన్, మీ ఇద్దరు లైఫ్ లో డాన్స్ కి ఉన్న సంబంధం ఏంటి? ఏ సంబంధం లేవని పర్లేదు, డాన్స్ కి నాకు అనిపించింది మాత్రం సుధీర్ గారు నీ షోలో పెట్టినప్పుడు అనిపించింది. నువ్వేరు నాకు స్ఫూర్తి. డాన్స్ కి నాకు ఏ సంబంధం లేకపోయినా డీకి రావచ్చు, డీ జోడికి రావచ్చు అనిపించింది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చాను. సుధీర్ బానే చేస్తాడు. ఏ జోక్ వేసినప్పుడు నవ్వరే, నవ్వచ్చుగా, అసలు జోక్ చెప్పారుగా, నవ్వండి. కప్పకే ఆడికి పెద్ద ఆడలేదు. నువ్వు మామూలుగా ఉండి వెల్కమ్ చెప్పుకుంటే అయిపోయేది, అనవసరంగా అన్నావు, సెంటర్ అయ్యావు. బట్ ప్రతి షో అదే అవుతుంది. ఫస్ట్లీ మీ ఇద్దరు యూనో డాన్స్ చాలా బాగా చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఆ పాటలో లాగే వచ్చింది. ఆయన ఎప్పుడు ఏ సాంగ్ అయినా ఆ స్టెప్స్ వేస్తారు. నాకు లిటరల్ గా నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నాలుగు స్టెప్లు ఉన్నాయి మాస్టర్, చాలా జాగ్రత్త దాచుకుంటాను నేను. ఆ నాలుగు స్టెప్ల్ని చాలా భద్రంగా క్లీన్ గా అందరూ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. వండర్ఫుల్ జోడీ మీరు. సో ఈ రోజు షోను కూడా సూపర్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ప్రదీప్. అండ్ సో జడ్జెస్ మా గెటప్ సీను, ఇలా మిస్టర్ అండ్ మిస్సెస్ గెటప్ సీను మన షోకి వచ్చారు, శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు. వెల్కమ్, వెల్కమ్ టు డి జోడి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీనుకి, సుజాత గారికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. తెలుసులేదు, నేను సీనుకి చాలా పెద్ద ఫ్యాన్ అండి, అందుకే గాలి ఎక్కువ వస్తుంది మాస్టర్ గారికి. నాకు మాత్రం జబర్దస్త్ లో చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. మీరు వెళ్ళి ఆ సోఫాలో కూర్చుని ఇక్కడ ఉన్న అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసే లోపల డి జోడికి ఒక పోజ్ కావాలి. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy.